ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను కూర్చున్న దాన్ని బట్టి అండ్ ఆల్సో తమిళ బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజు అమెజాన్ షాపింగ్ హాల్ అనమాట. ఈ రోజు వచ్చేసి నేను కుర్తీస్ తీసుకున్నా. ఇవి రెగ్యులర్ వేర్కి అండ్ ఆల్సో మీకు ఏదైనా బయటకు వెళ్ళేదానికి లేకపోతే మీకు మెయిన్ ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా నేను కొంచెం ఆఫీస్ వేర్ టైప్ తెప్పించాను అనమాట. మొత్తం నేను 4 కుర్తీస్ అండ్ ఆల్సో ఒక చుమిక్ లాంటివి తెప్పించాను. మొత్తం ఇవన్నమాట కుర్తీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ అవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే నాకు ఫిట్టింగ్ కొంచెం అటు ఇటుగా అనిపించింది. సో మనం అవన్నీ కూడా చూసేద్దాం ఏంటంటే ఎలా ఉన్నాయి. అండ్ ఈ టాప్ కూడా, ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేసింది. ఈ డ్రెస్ నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇందులో నేను ఫస్ట్ నేను గ్రీన్ కలర్ ఆర్డర్ చేశాను. గ్రీన్ కలర్ తర్వాత మళ్ళీ బ్లూ కలర్ ఆర్డర్ చేశాను. ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. యోక్ పార్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. నేను ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ వచ్చేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమెజాన్లో వచ్చేసి ప్రైమ్ డే సేల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 28th నుంచి 21st జూలై వరకు నడుస్తుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మీకు 50-80% ఆఫ్ వస్తుంది ఆన్ 1500 ప్లస్ బ్రాండ్స్. అండ్ ఆల్సో చక్కగా మీకు సేమ్ డే డెలివరీ ఉంటుంది ఆన్ 4 lakh ప్లస్ స్టైల్స్ మీద. మీకు చక్కగా సేమ్ డే డెలివరీ ఉంటుంది. సో హ్యాపీగా మీరు న్యూ లాంచెస్ ఏవైతే వస్తాయో దాన్ని చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అమెజాన్లో. అండ్ ఆల్సో మంచి మంచిగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మీ స్టైల్ ఉంటుందో, అమెజాన్ స్టైల్ ఉంటుందో, దాన్ని చక్కగా స్లే చేయొచ్చు. ఈ అమెజాన్ సేల్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. అండ్ మంచి మంచి ఆఫర్స్ అండ్ ఆల్సో టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద అన్నిటి మీద కూడా సూపర్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో సేల్ డీటెయిల్స్ అవి ఇస్తాను. అండ్ ఆల్సో ఈ లింక్స్ కూడా, ఈ కుర్తీస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను యాజ్ యూజువల్గా. అండ్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక ట్యూనిక్ అన్నాను కదా. ట్యూనిక్ అంటే జనరల్గా మనము జీన్స్ మీద వేసుకుంటాం కదా. జీన్స్ మీద వేసుకున్న దాన్ని ట్యూనిక్ అంటారు. ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను అంతే, మాకు తెలిసిన అనుకోవద్దు. సో జీన్స్ మీద మనం షార్ట్ టాప్స్ వేసుకుంటాం కదా. నార్మల్ కుర్తీస్ కాకుండా షార్ట్ కుర్తీస్లా వేసుకుంటాం కదా, వాటిని ట్యూనిక్స్ అంటారు. సో నాకు కూడా తర్వాత తెలిసింది అన్నమాట ట్యూనిక్స్ అంటారని చెప్పేసి. నేను కూడా అమెజాన్లో వెళ్ళినప్పుడు షార్ట్ కుర్తీస్, షార్ట్ టాప్స్, టాప్స్, టీషర్ట్స్ అలా కొట్టేదాన్ని. తర్వాత తెలిసింది నాకు ట్యూనిక్స్ అంటారని చెప్పేసి. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది కొంచెం మనకి పెప్లం టైప్ అంటారు కదా, ఫ్రాక్ టైప్ వస్తుంది కదా, పెప్లం అంటారా ఫ్రాక్ అంటారా, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఇలా వచ్చేసి ట్యూనిక్ వచ్చేసి ఇలా వస్తుంది. పైన అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా ఎంబ్రాయిడరీ ఇలా వచ్చిందనమాట. స్లీవ్స్ నాకు బాగా నచ్చాయి అనమాట. కొంచెం నాకైతే ఫుల్ స్లీవ్స్ అయిపోయాయి నాకు ఇవి. నార్మల్గా అయితే ఎల్బో స్లీవ్స్ లాగా వచ్చాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంది. మ్యాక్స్ బ్రాండ్ది. నేనైతే ఎక్సెల్ తెప్పించానట్టున్నాను. ఎక్సెల్ తెప్పించాను నేనైతే. అండ్ ఇది ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను లింక్ ఇస్తాను కదా, లింక్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎందుకంటే సేల్లో మీకు ఎంతవరకు వస్తుంది అనేది తెలుసు కదా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు ఏ సీజన్లోనైనా వేసుకోవచ్చు. చాలా స్టైలిష్గా ఉంటుంది. కలర్ మెయిన్ చాలా వైబ్రెంట్ కలర్ అనమాట. సో నాకు ఇది బాగా నచ్చింది. ఎక్సెల్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఇది 100% మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు కనుక ఇది ప్లాజోస్ మీద బాగుంటుంది, మెయిన్ ప్లాజోస్ మీద బాగుంటుంది అండ్ ఆల్సో జీన్స్ మీద కూడా బాగుంటుంది. ప్రాపర్ మీకు వైట్ కలర్ జీన్స్ మీద అయితే అదిరిపోతుంది తెలుసు. వైట్ కలర్ జీన్స్ మీద, ప్లాజో మీద అండ్ ఆల్సో నార్మల్ ప్యాంట్స్ వేసుకుంటారు కదా, అలాంటి అలా వైట్ కలర్ దాని మీద వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది అనమాట. కాంబినేషన్ వైట్ అండ్ ఇది కాంబినేషన్ బాగుంటుంది. ఆ వైట్ ఫ్లవర్స్ అవి వచ్చాయి కదా, కాంట్రాస్ట్ బాగుంటుంది అనమాట. సో తర్వాత ఈ 4 కుర్తీస్ కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి తెలుసా. 4 కుర్తీస్ ఇవి మనకి నార్మల్ హౌస్ వైఫ్లో అయినా వేసుకోవచ్చు, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా వేసుకోవచ్చు. నేను ఆఫీస్ వెళ్ళే వాళ్ళకని పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే చాలా నీట్గా వచ్చాయి ఇవి. చాలా నీట్గా, హంగు ఆర్భాటం లేకుండా సింపుల్ అండ్ ఆల్సో ఎలిగెంట్ కుర్తీస్ అనమాట ఇవి మన 4 కూడా. సో ఏ ఆర్భాటం అది లేదు. ఆఫీస్కి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే. ఫస్ట్ ఇది వచ్చేసి డిగ్నిఫైడ్ అనేసరికి మనకు వైట్ గుర్తు వస్తుంది కదా. సో నేను వైట్ ఆర్డర్ చేశాను ఈసారి. సో టాప్ వచ్చేసి మనకి కుర్తీ ఇలా వస్తుంది. మంచి కింది మీద మీరు ఇది మీరు బ్లూ కలర్ జీన్స్ మీద కానీ లేకపోతే జగ్గింగ్ మీద కానీ వైట్ ఇలా ఈ కలర్ మీరు లెగ్గింగ్ మీద పేరప్ చేస్తే అద్దరిపోతుంది అనమాట. చాలా క్లాసీ ఉంటుంది. చక్కగా మీరు ఒక మంచి మీటింగ్ వెళ్ళి సింపుల్గా ఉండాలనుకుంటే ఇలాంటివి ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇలా వస్తుంది కుర్తీ. అయితే సింపుల్గానే ఉంటుంది, సింపుల్గా అట్ ది సేమ్ టైం బాగుంటుంది అనమాట. అండ్ కాటన్ మెటీరియల్ మీరు ఇలాగ ఇక్కడ లోపల మనకి స్ట్రాప్ ఇస్తారు. ఈ బటన్కి ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే మీరు కొంచెం రౌడీలాగా ఇలా ఇలా అనుకోవాలి అది ఇది అని అనుకుంటే కనుక ఇలా మీకు బటన్ ఇచ్చే ఇక్కడ మీరు అలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా మీరు స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వస్తుంది కుర్తీ. అయితే స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట. ఇలా స్ట్రైట్ కట్ వస్తుంది, ఆల్ ఓవర్ వచ్చేసింది. కాకపోతే నాకు ఇందులో చిన్న బ్యాక్డ్రాప్ ఏమనిపించింది అంటే ఇది కొంచెం పలచగా ఉందనమాట. కొంచెం థిక్ అయితే ఇంకా బాగుండేది. మనం లోపల మళ్ళీ ఏదైనా వేయాలి. సో లైక్ మీకు తెలుస్తుందా, కొంచెం పలచగా అనిపించింది నాకైతే. సో మీకు ఎలా చూపించాలో తెలియట్లేదు.
పలుచుగా అనిపిస్తుంది అనమాట. కొంచెం అది అది కొంచెం థిక్ ఉంటే పర్ఫెక్ట్ ఉండేది క్లాత్ మొత్తం. ఇది బ్రాండ్ వచ్చేసి ఒరిలియా బ్రాండ్, ఇది నేను డబుల్ ఎక్సెల్ తెప్పించాను, నాకైతే లూజ్ అయిపోయింది. నేను ఈ కుర్తీస్ ఏ వేసుకున్నప్పుడు కూడా వచ్చిన వెంటనే వేసుకున్నాను కానీ అసలు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం మర్చిపోయాను. సో హోప్ మీకు నేను ఇమేజ్ అది యాడ్ చేస్తాను కదా అందులో మీకు తెలుస్తుంది కుర్తీ ఎలా ఉన్నది. సో ఆల్ ఓవర్ కుర్తీ అయితే ఇలాగే మొత్తం అంతా కూడా ఇలా చెక్స్ టైప్లో, చెక్స్ అంటే కొంచెం లైన్స్ లైన్స్గా ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ అయితే. అండ్ తర్వాత కుర్తీ వచ్చేసి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ ఇది పింక్ కలర్ అనమాట, పీచ్ కాదు పింక్. పింక్ అంటే లైట్ రోజ్ కలర్ ఉంటుంది చూసారా, ఆ టైప్ అనమాట. పీచ్కి అంటే కంప్లీట్ ఇంక రోజ్ వస్తుంది అనుకోండి. సో రోజ్ కలర్ కుర్తీ ఇది కూడా మీకు ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది తెలుసా. అండ్ నాకు ఇందులో బెస్ట్ బెస్ట్ పార్ట్ ఏం నచ్చిందంటే ఇది యోక్ పార్ట్ దగ్గర, అంటే లైక్ నెక్ దగ్గర ఇలాగ చిన్న పార్ట్, ఈ ఇలాగ పార్ట్ అంతా కూడా లైనింగ్ లేకుండా నెట్టెడ్ ఇచ్చారనమాట. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఆర్డర్ చేశాను. ఇక్కడే కాదు మనకి స్లీవ్కి కూడా ఇక్కడ ఎల్బో దగ్గర మనకి చివరి ఏదైతే వస్తుందో అక్కడ కూడా ఇలాగ డిజైన్లో ఇచ్చారు. డిజైన్ అంటే ఫ్యాబ్రిక్ ఇలా నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇమేజ్లో కూడా నాకు చాలా బాగా అనిపించింది, కాకపోతే ఇది చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది నాకు. ఇది వచ్చేసి కూడా నేను డబుల్ ఎక్సెల్ 3XL తెప్పించాను ఇది నేను. ఇది నాకు ఎంత బాగా నచ్చిందంటే మేబీ ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయో లేవో తెలియదు కానీ సో నేనైతే మరేమో 3XL తెప్పించానో ఎందుకో తెలీదు, డబుల్ ఎక్సెల్ లూజ్ అయిపోతుంది ఎప్పుడు, బట్ 3XL తెప్పించాను. సో కుర్తీ అయితే నాకు బాగా అంటే బాగా నచ్చింది. సో ఆల్ ఓవర్కి ఇలా వస్తుంది అనమాట. మీరు ఇది సింపుల్ ఫెస్టివల్ లుక్కి కింద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మీద మీరు ఒక వైట్ దుప్పట, నీట్గా వైట్ దుప్పట, చిన్న ఒక జార్జెట్ దుప్పట వేశారంటే ఇంకా మంచి ఒక డ్రెస్ లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మీరు మీ సింపుల్గా చెప్పాలంటే మీరు మీ ఆఫీస్లో ఏదైనా ఫెస్టివల్ చిన్న పార్టీ ఫెస్టివల్స్ అవి ఉంటాయి కదా అలాంటి వాటికి వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఆఫీస్ వేర్ అని ఎక్కువ అంటున్నాను కదా, ఎందుకంటే కొంచెం క్లాసీ కుర్తీస్ అనమాట ఇవన్నీ అందుకని. సో ఇది కుర్తీ అయితే నాకైతే బాగా నచ్చింది. మెయిన్ ఆ నెక్ దగ్గర ఏదైతే ఉందో నెట్ది నేను అందుకోసమనే ఆర్డర్ చేశాను అనమాట, చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే అలాంటి డిజైన్స్ కూడా బాగుంటాయి మనకి. బ్లౌజెస్ కూడా నెక్ పార్ట్ తిరిగి ఇక్కడ వరకు మంచిగా నెట్ పెట్టుకొని కింద కొంచెం లైనింగ్తో పెట్టుకొని అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు ఫ్యాషన్ అంతా కూడా వస్తుంది కదా ఆ టైప్. అండ్ నెక్స్ట్ది వచ్చేసి బ్లూ కలర్ ఒకటి తెప్పించాను. ఇది కూడా మీకు ఆల్ ఓవర్గా ఏ అంటే లైక్ మీరు బయటకు వెళ్ళేదానికైనా లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కూడా ఈ కుర్తీ బాగుంటుంది. ఇది క్వాలిటీ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందంటే చాలా కంఫర్టబుల్ అయిన ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కంప్లీట్గా ఇలా వస్తుంది కుర్తీ మొత్తం. సో ఇది చాలా సింపుల్గా వస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు క్లాత్ చాలా థిక్ క్లాత్ అనమాట, ఇలా వస్తుంది ఆల్ ఓవర్గా కూడా. సో ఇలా మధ్యలో ఇలా వచ్చి ఇటు అటు ఇలా వస్తుంది అనమాట. బనియన్ క్లాత్ టైప్ ఉంటుంది ఇది, కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది కొంచెం స్ట్రెచ్ కూడా అవుతుంది మీకు, చిన్నది చాలా చిన్నది స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో కుర్తీ అయితే ఇలా వచ్చింది. మీకు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న డిజైన్లా ఇచ్చారు, లైక్ ఇలాగ చిన్న చిన్న లైన్స్ లాగా. ఇది నెక్స్ట్ కుర్తీ. అండ్ మన వీడియోలో లాస్ట్ కుర్తీ వచ్చేస్తే ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఫ్యాబ్రిక్ కూడా బాగా నచ్చింది, అట్ ది సేమ్ టైం డిజైన్ కూడా బాగా నచ్చింది అనమాట. ఇది మీరు సింపుల్ ఫెస్టివల్ లుక్ కింద కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఒక గోల్డ్ కలర్ దుపట్టా వేసుకుంటే మంచిగా మీకు ఫెస్టివల్ లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇలా కొంచెం ఇక్కడ గ్లిట్టర్ టైప్ చిప్స్ టైప్ వచ్చారు కదా, గోల్డ్ కలర్ చిప్ వర్క్ లాగా. సో దానివల్ల ఏంటంటే కొంచెం అకేషనల్ లుక్ వచ్చింది, చిన్నగా సింపుల్ అంటే సింపుల్, సింపుల్కే సింపుల్లా వస్తుంది అనమాట. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బటన్స్లా ఇచ్చారు, స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ అవి ఇచ్చి. అండ్ ఆల్ ఓవర్గా అయితే మనకి కిందన డై కలర్ వస్తుంది, అంటే కాంబినేషన్ కలర్లో వస్తుంది అనమాట. కిందనకి వచ్చేసరికి చిన్న స్లైట్ వైట్ అండ్ ఆల్సో బ్లూ కలర్కి మర్జ్ చేస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. అండ్ కింద వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది. అండ్ ఈ కింద వచ్చేసి ఇంకొక కలర్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఆల్ ఓవర్ కుర్తా అయితే. కొంచెం ఎంబ్రాయిడరీ టైప్ మనకి ఎంబ్రాయిడరీ క్లాత్ లోపలికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అలా వస్తుంది అనమాట కుర్తా వచ్చేసి. అండ్ ఇది కూడా ఒరిలియా బ్రాండ్దే. ఇది కూడా నాకు లూజ్ అయింది డబుల్ ఎక్సెల్లే, అందుకే నేను ఏది కూడా కరెక్ట్గా ఫిట్ లేదు, నేను మళ్ళీ ఆల్టరేషన్ చేసుకోవాలి, అందుకే నేను మీకు ఫొటోస్ అవి యాడ్ చేయట్లేదు ఈసారి. సో నెక్స్ట్ది ఇది మీకు అయితే వెనకతలో అయితే మొత్తం క్రీమ్ వైట్ వస్తుంది, అండ్ ముందు వచ్చేసి ఈ కలర్ వస్తుంది అనమాట. సో ఇది కూడా మీరు జీన్స్ మీద అండ్ ఆల్సో లెగ్గింగ్స్ మీద కూడా బాగుంటుంది. సో ఇవి ఈ రోజు అయితే నేను తెప్పించినవి. అండ్ ఆల్సో మీరు అమెజాన్ ప్రైమ్ డే సేల్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు, 20th to 21st July వరకు ఉంటుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 50% to 80% ఆఫ్ వస్తుంది ఆన్ 1500+ బ్రాండ్స్. అండ్ ఆల్సో మీరు సేమ్ డే డెలివరీ పొందొచ్చు ఆన్ 4 lakh+ స్టైల్స్ మీద, మీరు సేమ్ డే డెలివరీ అనేది పొందొచ్చు. సో చక్కగా మీరు మంచి మంచి స్టైల్స్, మంచి మంచి న్యూ లాంచెస్ అవి వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడే అమెజాన్లో ఏదో ఒక లాంచ్ వస్తూనే ఉంటుంది మంచి మంచి ప్రొడక్ట్స్. సో అవన్నీ కూడా
సగం మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ సేల్ని అసలు మిస్ చేసుకోవద్దు. మీ స్టైల్ని ఏదైతే ఉంటుందో అది స్లే చేసుకోండి చక్కగా, అండ్ గ్రాప్ చేసుకోండి ఈ ఆఫర్స్ని అండ్ ఆల్సో ఈ సేల్ని. సో చాలా పెద్ద సేల్ అనమాట ఇది. చెక్అవుట్ చేసేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.